తెలంగాణ సమాచార హక్కు కమిషనర్ బుద్ధమురళి తన సొంత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి గ్రామాన్ని సందర్శించారు. 4 సంవత్సరాల వయసులో గ్రామాన్ని వదిలి వెళ్ళిన ఆయన ఉన్నత చదువులు చదివి హైదరాబాద్లో స్థిరపడ్డారు. 30 సంవత్సరాలుగా జర్నలిజం లో ఆయన మంచి పేరును సంపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం లో తన సేవలు గుర్తించి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పల్లెటూరు వాతావరణం బాగుంటుందని మంచి చదువులు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని యువతకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రం రామరెడ్డి స్థానికులు పాల్గొన్నారు. పెరిగిందంతా హైదరాబాద్ అయినప్పటికీ పుట్టిన 4 ఏళ్ళ వయసులో హైదరాబాద్ వెళ్ళిపోయాము. ఒకసారి పుట్టినవారు చూద్దాం సెలవు కదా అని వచ్చాము. గ్రామాలు ఏంటంటే చూస్తుంటే పట్టణాలు ఆక్రమించుకున్నాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు ముందు ఊరు పెద్దలతో కొంతమంది మాట్లాడితే ఏంటంటే పట్టణాల నుంచి గ్రామాన్ని ఆక్రమించుకున్నాయేమో అనిపిస్తుంది. ఊరోళ్ళేమో బతకడానికి సిటీకి వెళ్ళిపోయారు. ఇక్కడ పొలాలేమో కార్పొరేట్ కంపెనీలు అవి కొనుక్కున్నాయి. ఊరు కరకలాడితే బాగుండేది కానీ కార్పొరేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయేమో గ్రామాలు అనిపిస్తుంటుంది. అంత ఆశించినంత కలకలాడుతూ మాత్రం లేవు గ్రామాలు. పొలాలు జరిగితే బాగుంటుంది. గవర్నమెంట్ ఎలాగో ఎకరానికి 4 సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తుంది. అవి ఉపయోగించుకొని గ్రామాలు ఉంటే ప్రశాంత జీవితం గడపవచ్చు, ఆదాయం పొందవచ్చు. అనేక కారణాలతో పేదరికంతో వెళ్ళిపోయినా కేవలం చదువు వల్లనే ఈ స్థాయికి వచ్చానంటే ఎదగడమైన ఆర్థికంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు. ఆర్టీఐ కమిషనర్ అంటే ఇది చీఫ్ సెక్రటరీ ర్యాంక్ అండి. ఇది గ్రామస్తులు చెప్పారు, ఈ గ్రామం నుంచి ఈ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరండి అని. ఈ స్థాయికి నేను ఎందుకు వెళ్ళానంటే కేవలం చదువు వల్లనే. గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ స్కూల్లోనే ఎదిగాను, సాహిత్యం చదివాను, బుక్స్ చదివాను. అవన్నీ అంటే చదువు అంటే ఒక పాఠశాల చదివే సరిపోదు. ఆ స్థాయికి వెళ్ళడం వల్లనే ఓకే, నేను ప్రభుత్వం ఇతనికి అవకాశం ఇస్తే బాగుంటుందని భావించింది. కాబట్టి ఏంటంటే మనం చదువుతున్న గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అని కాదు, చదవండి. చదువు ద్వారా ఎదగవచ్చు, ఎంత స్థాయికైనా వెళ్ళవచ్చు. చదువుకోవాలని చెప్తాను నేను. గవర్నమెంట్ గురు బుద్ధామురళి, నేను ఆర్టీఐ కమిషన్ను. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఆర్టీఐ కమిషను చీఫ్ కమిషనర్గా సదారాం గారు ఉన్నారు. అంతకుముందు అసెంబ్లీ సెక్రటరీ ఉండేవాళ్ళు. నేను కమిషన్ను. నేను 30 ఏళ్ళ పాటు జర్నలిస్ట్గా ఉన్నాను. జర్నలిజంలో గుర్తించడం ద్వారా ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది ఆర్టీఐ కమిషన్. బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడ.